నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు టౌన్ సచివాలయం 4లో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి విచ్చేసి క్యాంప్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయం పరిధిలోని ప్రజలందరికీ స్పెషలిస్టు వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం నిరంజన్ బాబురెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో నిరుపేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. నిరుపేదలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, మండల ఉపాధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, మండల పార్టీ కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు సుధాకర్, ఎంపీడీఓ శ్రీహరి, ఎంఆర్ఓ పద్మజ, మండల ప్రచార విభాగం అధ్యక్షులు అనుపురెడ్డి, సర్పంచ్ యాకసిరి విజయ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. దగ్గరే పోవాలా, ఆయన వచ్చినాడో లేదో ఎన్ని రకరకాల ఇబ్బందులు మీరు పడి ఉన్నారు, ఆ పడిన వాళ్ళకి మీకు తెలుసు. అక్కడి నుంచి మోసుకు రావాలా? ఈరోజు అది లేదు, మీ ఇంటి ముందుకే ఆటో వచ్చి నికరమైన కొలతలతో ఈరోజు మీకు ఉపయోగం ఇస్తున్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఇంకా ఆర్థికంగా ముందుకు పోవాలా ప్రతి ఒక్కరైన ఉద్దేశంతో ఇవన్నీ చేయాలంటే మనం ఏది ముఖ్యమైన అంశం అని చెప్పి విద్యా వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెట్టడం జరిగింది. మనం చూసాం మీ స్కూల్ కొంతవరకు బాగుండేది, బయట స్కూల్లో అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, పైన ఉరిసి నీళ్లు పడతా ఉండేది, స్లాబ్ పెచ్చులు ఊడి పడిపోతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఫస్ట్ ప్రతి బిడ్డ నాణ్యమైన విద్యని అభ్యసిస్తే ఆ పై చదువులకు పోయినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఇంటర్వ్యూల్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు దాన్ని విమర్శించడం కూడా జరిగింది. వాళ్ళకేంది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేది, తెలుగు మర్చిపోమ్మనే అని. ఇప్పుడు ఇలా బిడ్డలు మటుకు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ మన పేద బిడ్డలు మటుకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. మనం చూస్తున్నాం మామూలుగా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీషు బాగా వచ్చిన వాళ్ళే వాళ్ళు తెలుగులో అడగరు ఇంటర్వ్యూ, ఇంగ్లీషులో అడుగుతారు. బేసిక్గా కింద నుంచి ఇంగ్లీషు చదివి ఉంటే ఆ ఫ్లో వేరుగా ఉంటుంది, చెప్పే సమాధానం చాలా బాగా వాళ్ళకి నచ్చే విధంగా ఉంటుంది, అక్కడప్పుడు సెలెక్ట్ అవుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీషు ప్రవేశపెట్టడం, ఆ తర్వాత ప్రతి బిడ్డకి 8వ తరగతి నుంచి ట్యాపులు ఉచితంగా ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రపంచంలోనే పేరు పొందిన బైజూస్ అనే సంస్థ ద్వారా మనకి వాళ్ళకి పాఠాలు అన్నీ చెప్పడం కూడా జరిగింది, ఇవన్నీ ఉచితంగానే. అదేవిధంగా పేద బిడ్డలు ఏదైనా పనికి పోవాలా, ఇంట్లో జరగటం లేదని బిడ్డలను ఎక్కడికి పనికి పంపిస్తారనే ఉద్దేశంతో అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో నేరుగా ఎటువంటి కమిషన్లు లేకుండా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా చేదోడు మన పొదుపు అయినా అడగండి, ఒకసారి చెప్తారు గత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముండి చేయి చూపించిన పరిస్థితి మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఈరోజు రుణమాఫీ, వడ్డీ మాఫీ అన్ని చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూరగాయలు కానీ టెంకాయలు కానీ ఇటువంటి ఏదైనా చేపలు అమ్ముకునే పని కానీ వీళ్ళు చేసుకునే వాళ్ళు పెట్టుబడికి చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మనం చూస్తుంటాం. ఒక 2,000, 3,000, 5,000 అక్కడి నుంచి ఎక్కువ కూడా వడ్డీకి తీసుకుంటారు. మనం చూస్తాం తండలు ఎంత పడుతుందో మనకు తెలుసు, 5 రూపాయలు 10 రూపాయలు అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు. ఈరోజు అట్ట కాదు, బ్యాంకు ద్వారా 10,000 రూపాయలు మీకు లోన్ ఇప్పించడం, ఆ లోనుకి అయ్యే వడ్డీని ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఆ మొదటి సంవత్సరం మీరు 10,000 తీసుకున్న తర్వాత సక్రంగా దాన్ని మళ్ళీ వాళ్ళకి తిరిగి కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు 12,000 దగ్గర నుంచి 15,000 కూడా మీరు మళ్ళీ అప్పు తెచ్చుకునే పరిస్థితి. దానికి ఎంత వడ్డీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని పరాయిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలంటే బిడ్డలు చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా తల్లుల అకౌంట్లోనే పడుతున్నాయి. మనం రైతులు కూడా ఇంకా బాగుండాలని చెప్పి ఈరోజు మనం
ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం సొంత భవనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగుమందులు కూడా ఇస్తున్న పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిందా? ఇన్ని పథకాలు మనం పేదలకు ఇస్తున్నాము, అయినా కూడా ఇంకెవరైనా అర్హత ఉండి ఏదో కారణంతో వాళ్ళకి ఆ పథకం అందలేదేమో అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యేల్ని ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి ఈ పథకాలు వచ్చున్నాయి, వాళ్ళు అర్హులుగా ఉండి ఇంకేదన్నా రాకపోతే ఏ కారణంతో రాలేదో తోట ఎండిఓ గారిని ఎంఆర్ఓ గారిని ఇతర శాఖల అధికారులు అందరినీ పెట్టుకొని అక్కడికక్కడికే పరిష్కారం చూపించగలిగిన సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం చూపించి ఇంకా ఏదైనా అధికారుల ద్వారా పై అధికారుల ద్వారా సచివాలయ పరిధిలో అంటే విజయవాడ పరిధిలో ఏదైనా చేయాలంటే అధికారులకు సూచనలు ఇచ్చి ఈ పిల్లలు కోవూరు కానీ లేదంటే పాటు రైస్కూల్ కానీ పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఇక్కడ నాయకులందరూ కూడా మా దృష్టికి తీసుకురావటం, మేము ప్రసన్న కుమార్ దృష్టికి తీసుకుపోయి మేమందరం కలిసి ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి పోయి మనం ఒక రెప్రెండేషన్ ఇచ్చి ఖచ్చితంగా గుమ్మల దెబ్బ స్కూలు గుమ్మల దెబ్బలోనే ఉండాలా, దీన్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్గా మాత్రమే చెప్పి ఆ రోజు మేము కోరాము. ఆ సూచనల మేరకు ప్రసన్న కుమారుడి రిక్వెస్ట్ మేరకు ఈరోజు దీన్ని హై స్కూల్గా చేస్తున్న పరిస్థితి జరిగిందని నేను కోరుకుంటూ ఇంత మంచి పనులు చేస్తున్న ప్రసన్న కుమారుడి గారిని మరలా మరలా మనం శాసనసభ్యులుగా చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాం. ముందు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీస్తాడు. 20 సంవత్సరాల అనుభవం నాకు ఎమ్మెల్యే గారికి నాకు అంటే ఆ అనుభవం అంటే నా బిడ్డలాగనమాట. హాస్పిటల్లో నా మొగుడు ఉంటే అన్నీ తిండికాడి నుంచి గుడ్డకాడి నుంచి ప్రతి ఒక్కరు జరిపాడు. ఈ స్కూల్ తీస్తామన్నారు, మేము పోయి అడ్డగిచ్చినాము రోడ్లు. ఎస్ఐ వచ్చాడు, ఏం పెద్దామే అన్నాడు. చిన్న బిడ్డలయ్యా, మా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, మేము మాట్లాడుకుంటామన్నా. ఆయన పుణ్యాన్ని నిలబెట్టాడు ఈ పొద్దు. అందుకని ఈ పొద్దు నేను ఏరా ఉండా కొడుకులకు వాళ్ళకి కాకుండా ఎట్టున్నాను. ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల వల్ల ధైర్యంతో ఉన్నా నేను ఒక్కదాన్నే. ఆ ధైర్యంతోనే ఉండా నేను అడిగిన నాయన నాకు ఒక ఇల్లు ఇప్పి, నాయన ఒక స్థల ఇల్లు కట్టి నేను ఉంటాను అన్నా. ఎవరు కానీ వాకిట్లో పోతే పసిపెట్టే పోయినా సరే గౌరవిస్తాడు, ఎంత జనం ఉన్నా సరే గౌరవిస్తాడు. మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే రావాలని నేను కోరుకుంటున్నా.